വീണ്ടും മനസ്സിലായിരുന്നുണ്ട്. ആമയോട് അനുമാന പരിശീലിക്കാൻ രഹസ്യമുക ആമ ജനങ്ങളെ ഉദ്ദേശിച്ചു.
అమ్మ చాలా దూరం నుండి వస్తున్నాను, అలసిపోయున్నాను, కాస్త మీ ఇంట్లో స్థలం ఉంటే ఇవ్వగలరా? స్థలం లేదు, ఏమి లేదు, వెళ్ళవలా, వెళ్ళు. చాలా దూరం నుండి వస్తున్నా, నా మాట గర్భవతి, మీ సత్రంలో కాస్త స్థలం ఉంటే ఇవ్వగలరా? స్థలమా? స్థలం లేదయ్యా, నా సత్రం అంతా నిండిపోయింది, వెళ్ళు. కాస్త స్థలమయ్యా? లేదయ్యా, వెళ్ళు వెళ్ళు. ప్రతి చోట ఇదే పరిస్థితి ఎదురాయి. కాలం గడుస్తుందా కొద్ది మరియకు అర్థమైంది తనకు బిడ్డ పుట్టబోయే సమయము దగ్గరైంది. అమ్మా ఏం కావాలి, వెళ్తుందా? ఇప్పుడు
భయపడకు. ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన శుభ వర్తమానము మీకు తెలియజేస్తున్నాను. దారిలు పట్టిన మందు మీ రక్షకులు మీ కొరకు పుట్టి ఉన్నారు. ఈయన ప్రభువైన క్రీస్తు. దాని ఒక కొద్ది పండుగ మీదుగా నేను చూసాను. ఉన్నప్పుడు దేవదూతల పాపం ఆ దూతలు కూడా ఉంట ఆ పాపను చూస్తారు. వారు ఆశ్చర్యముని తీరుకోగానే ఒకరితో ఒకరు మనము దొరకజీలకు వెళ్ళి అక్కడ జరిగిన విషయాన్ని చూద్దాము అని చెప్పుకున్నారు. దూత చెప్పిందంత నెరవేరిందని వారు ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. తాము రక్షకులు చూశామని అందరితో చెప్పాలి. కాపురులు దేవునికి స్తోత్రము చెల్లించారు.